హలో నమస్తే ఆదాబ్, నేను మీ అనూష. మన ఇంటి బృందావనంకి స్వాగతం. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం హర్యాలీ చికెన్ ఎలా చేసుకుంటారో తెలుసుకుందాం. సో ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. చికెన్, గరం మసాలా పౌడర్, చెక్క, లవంగాయ, ఇలాచీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, కాజు, బాదం, మిరియాలు, జీలకర్ర, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ముందుగా మనం ఈ చికెన్లోకి ఉప్పు, ఇంకా పసుపు, ఇంకా నిమ్మకాయ మూడు కలిపేసి నానబెట్టి పక్కకు పెట్టేద్దాం. ఇట్లా ఉప్పు, పసుపు, ఇంకా నిమ్మకాయ వేసి కలుపుకొని దీన్ని కొంచెంసేపు పక్కకు పెట్టేద్దాం. సో మనం కలిపి నానేలోపు ఇక్కడ మనం పాన్ పెట్టేసి, సో పాన్లో కొంచెం ఆయిల్ వేసి ఏమేమి వేయించుకున్నామో చెప్తాను మీకు. ఓకేనా అండి? ఇది పక్కకు పెట్టేద్దాం. ఇదిగోండి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఇప్పుడు మనం గ్రేవీ రెడీ చేసుకుందామండి. పాన్ కాగాక మనం దీంట్లో కాజు, మీరు కావాలి అనుకుంటే బటర్ కూడా వేసుకోవచ్చండి, బాదం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇవి వేయించుకున్నామండి. అండ్ ఇంకా దీంట్లో మిరియాలు, జీలకర్ర కూడా కలిపేద్దాం. సో ఇది నీట్గా వేగాలండి. వేగిన తర్వాత, చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టాలి. పెరుగు, బిర్యానీ ఆకు, ఇదిగోండి మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ఇప్పుడు దీంట్లో పాటు పుదీనా, కొత్తిమీర, వేసి గ్రైండ్ చేయాలి. అండ్ ఇంకొక విషయం అండి, ఇందాక మీకు పెరుగు చెప్పలేదు. సో పెరుగు కూడా చికెన్లో వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాము. గ్రైండ్ చేసేటప్పుడు మధ్యలో కొన్ని వాటర్ కూడా పోసుకోవాలండి. చూసారు కదండి, ఇది ఉప్పు, పసుపు, నిమ్మకాయ, పెరుగు వేసింది. ఇంక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇదిగోండి గ్రైండ్ చేసిన పేస్ట్ వేసేసాను. సో ఇదంతా చక్కగా కలుపుతున్నాను. అండ్ దీంట్లో కారం మీకు అవసరం అనుకుంటే వేయండి, లేకపోతే అవసరం లేదండి. ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు వేసాను కదా, అదే చాలా కారం ఉండింది. మీరు గ్రైండ్ చేసుకున్నప్పుడు ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు అండి, చూసుకొని. బట్ ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి మళ్ళీ ఒకవేళ అవసరమైతే వండుకునేటప్పుడు టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు అండి. సో మనం ఈ దీని అంతని కొంచెం మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దామండి.
సో ఇదిగోండి మనం మ్యారినేట్ చేసిన చికెన్. సో ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టాను. సో ఆయిల్ కాగాక దీంట్లో చెక్క, లవంగాయ్, ఇలైచి వేసానండి. ఇవి కొంచెం ఊరికే కొంచెం వేగాక ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అనేది మనం దాంట్లో వేసేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ దీంట్లో వేసేద్దాం. ఒక 2 మినిట్స్ మనం ఈ చికెన్ని అట్లానే ఉడకనిద్దాం మీడియం ఫ్లేమ్లో కదపకుండా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఆయిల్లో వేసుకోవచ్చు అండి. లేదు అంటే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకోవచ్చు అండి. సో వేగనివ్వండి. సో ఇది అయింది కదండి, ఒక 2 మినిట్స్ అయింది. సో దీన్ని మళ్ళీ రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుందాము. సో సెకండ్ వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఇట్లా అట్లా ఒక 2 మినిట్స్ ఉంచుదాము. రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేశానండి, మార్చాను. సో వెయిట్ చేద్దాము ఒక 2 మినిట్స్. ఇది అయిన తర్వాత మనకి మిగిలిన గ్రేవీ ఏదైతే ఉందో మ్యారినేట్ చేసుకున్నదో అదంతా దాంట్లో వేసేద్దామండి. ఓకే అండి, ఇప్పుడు మనం మిగిలిన గ్రేవీ ఏదైతే ఉందో అదంతా దాంట్లో వేసేద్దాం. సో ఇట్లా మిగిలిన గ్రేవీ వేసుకున్నాక కొంచెం మొత్తం కలిపేసుకుందాం మంచిగా. గరం మసాలా పౌడర్, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇలా మంచిగా మిక్స్ ఇచ్చి ఉడకనివ్వండి కొంచెం సేపు. మొత్తం అన్నీ వేసి కలుపుకున్న దానికి కొంచెం సేపు మూత పెట్టి ఉడకనిద్దామండి. సో ఇదిగోండి మన చికెన్ దాదాపు అయిపోవచ్చింది. ఓకే, కొన్ని బిర్యానీ ఆకులు వేసుకుందాం. చూస్తున్నారండి బబుల్స్ వచ్చేసి. ఇది మీరు రోడ్ చపాతీతో కానీ పరోటాతో కానీ అట్లా కలుపుకొని తింటే బాగుంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు చేసుకున్నప్పుడు ఉప్పు కారం అదంతా మీకు సరిపోయిందో లేదో అన్నది చూసుకోండి. ఇన్ కేస్ మీకు ఉప్పు తక్కువ ఉంది అనుకుంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. అండ్ కారం తక్కువ ఉంది అనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు. బట్ గ్రీన్ చికెన్ కాబట్టి మనం ఎక్కువ పచ్చిమిర్చితోనే చేస్తామండి, కారం ఎక్కువ యాడ్ చేయకుండా. సో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని రెడీ చేసేద్దామండి. సో ఇదిగోండి చూడండి, మన డెలీషియస్ అండ్ టేస్టీ యమ్మీ యమ్మీ గ్రీన్ చికెన్ రెడీ అయిపోయిందండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీరు దీంతో చపాతీతో తినొచ్చు, రైస్తో తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా.
సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. మరిన్ని వీడియోస్ కోసం మన ఇంటి బృందావనం చూస్తూ ఉండండి. సైనింగ్ ఆఫ్, యాజ్ అనుష.